విజయవాడ ఇంద్రకీలాద్రిలో పూర్ణాహుతితో అమ్మవారి శాకంబరి ఉత్సవాలు ఘనంగా ముగిశాయి. తెలంగాణ నుండి అమ్మవారికి బోనాలు మహంకాళి ఆలయ కమిటీ సభ్యులు సమర్పించారు. అనంతరం దుర్గగుడి చైర్మన్ పైలా సోమినాయుడు, ఈవో సురేష్ బాబు మాట్లాడుతూ అమ్మవారికి 3 రోజుల పాటు 30 టన్నుల కూరగాయలు పండ్లతో ప్రత్యేక అలంకరణ చేసినట్లు వివరించారు. దర్శనాన్ని ఇస్తూ ఆ రకంగానే మరి చక్కగా ఇక్కడ ఉన్నటువంటి ఈవో గారు, సంబంధిత ఆలయ అధికారులు, సిబ్బంది, పాలక మండలి మేమందరం కూడా ఈ 3 రోజుల పండుగని చక్కగా భక్తులకి ఏ రకమైనటువంటి అసౌకర్యం కలగకుండా భక్తులు చక్కగా మరి ప్రతి ఏటకి మళ్ళీ ఈ 3 రోజులు కూడా మరి శాకంబరి ఉత్సవాలు తిలకించాలని ఆ రకంగానే అమ్మ మరి కృపకి పాత్రలు అవ్వాలని చెప్పినటువంటి ముఖ్యంతో చక్కగా అలంకరించినటువంటి కూరగాయలు, ఆ రకంగానే ఆకుకూరలు, ఆ రకంగానే పండ్లు, మరి డ్రై ఫ్రూట్స్తో కూడా చక్కగా అమ్మవారికి అలంకారం చేయడం జరిగింది. 3వ తారీఖు నుంచి ఈ రోజు వరకు 3 రోజుల పాటు ఈ కనకదుర్గ అమ్మవారిని మనం శాకంబరి దేవిగా సుమారు మొదటి రోజు 5000 మంది, ఈరోజు సుమారు 8000 మంది కూడా భక్తులు అమ్మవారిని దర్శనం చేసుకుంటారని భావిస్తున్నాము. ఇప్పటికే 2000 వరకు భక్తులు దాటిపోయారు, 2500, 3000 అయ్యారు. బట్ అందరికి కూడా హార్ట్ తొడగకుండా అదేవిధంగా మహామండపం కూడా విశేషించుకుంటే వాళ్ళు ఎవరైనా వాళ్ళకి అవకాశం కల్పించారు. కాబట్టి భక్తులందరూ కూడా సాయంత్రం 7 గంటల వరకు కూడా అమ్మవారిని శాకంబరి దేవిగా దర్శనం చేసుకొని పాత్ర కావాల్సిన కృష్ణా జిల్లా కంచుకిచర్లలో సుమారు 70 లక్షల విలువైన నిషేధిత గుట్కా ప్యాకెట్లు